లో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఏప్రిల్ 15వ తేదీలోగా దాదాపు ఎన్నికలు పూర్తి కావచ్చని తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని గుర్తు చేశారు. ప్రత్యర్థులు ఎవరు నిలబడ్డా మన ఎన్నిక మన ప్రచారం మనదే అని విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఓట్లు వేయించాలనేటువంటిది మీరు నాకు సూచనలు సలహాలు ఇవ్వగలిగినంత సీనియర్లు ఈరోజు సమావేశంలో ఉన్నారు. కాబట్టి మీ అందరికీ బూత్ ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా మీరు తీసుకురావాలి, ఏ విధంగా మళ్ళీ ఓట్లు వేయించాలనేటువంటిది దాని జోలికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అనేక ఎన్నికలు చేసినటువంటి వాళ్ళు, అనేక పార్టీలకు సంబంధించి గతంలో ఏ విధంగా పనిచేసే వాళ్ళ విధానాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా బూత్ కమిటీలు ఆర్గనైజ్ చేస్తారనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళు, ఏ విధంగా బూత్ కమిటీల్లో ఓటర్లు రప్పించాలనేటువంటిది అవగాహన కలిగినటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, అనేక ఎన్నికలు చూసినటువంటి వాళ్ళు. అయితే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసాము అంటే, గతంలో మాదిరిగా అయితే సాధారణంగా మనం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఆనవాయితీ లేదు. ఎన్నికలు మీరే నడపండి అని చెప్పిపోవడం, ఎన్నికలు 5 మండలాలకు సంబంధించి ఎవరైతే మండలాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటారో వాళ్ళ ఎన్నికలు నడిపేవాళ్ళు. బూతుల సంఖ్య పెరిగింది. పొదలకూరుకు సంబంధించి 73 బూతులు అయ్యాయి. తోటపల్లి గుడూరు మండలానికి 50 బూతులు ఉన్నాయి. ముత్తుకూరు మండలానికి 57 బూతులు ఉన్నాయి. వెంకటాచలానికి 62 బూతులు ఉన్నాయి. మనుగోలు మండలానికి 42 బూతులు ఏర్పడ్డాయి. బూత్ ఏ విధంగా రన్ చేయాలి,